సంగారెడ్డి జిల్లా పటంచెరు బీఆర్ఎస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన అధిష్టానం ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం చేసిందని, అలాంటి పార్టీలో ఉండడం కంటే రాజీనామా చేయడమే మేలని వ్యాఖ్యానించారు. ఈ నెల 16న తన రాజకీయ భవిష్యత్పై క్లారిటీ ఇస్తానంటున్న నీలం మధుతో మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి నాగేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. పటాన్చెరు బీఆర్ఎస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్ సర్వత్రా చర్చనీయాంశంగా అయ్యాడు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ కోసం సన్నిహితులు, తర్వాత కార్యకర్తలు, అనుచరులు ఎవరైతుంటారు ఆయనతో ఉదయం నుంచి ఆయన భేటీలు నిర్వహించారు. ఫైనల్గా ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏందని కనుక్కుందాం. అన్న, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను. నీలం మధు ముదిరాజ్ అనేట ఆయన బ్యాలెట్ పేపర్లో ఉంటాడు, నిలబడుతున్నా అని చెప్పి నా కార్యకర్తలకు కూడా గతంలో చెప్పినట్టు, పటాన్చెరు పాదయాత్రలో చెప్పినట్టు మళ్ళీ కూడా నీలం మధు యువసేన, నీలం మధు ముదిరాజ్ కూడా 1వ నెంబర్ పోలింగ్ బూత్ కొత్తపల్లి నుంచి 16వ తేదీ రోజు పాదయాత్రగా డోర్ టు డోర్ ప్రచారం స్టార్ట్ చేస్తున్నా. అక్కడికి పోయి మా బాధ వాళ్ళకి చెప్తాం, వాళ్ళ బాధ మేమింటాం, వాళ్ళ బాధను కూడా గెలిచిన తర్వాత వాళ్ళ బాధలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేసి గెలిపించినాక వాళ్ళ బిడ్డలాగా బతుకుతానని చెప్తున్నాను. ఇంటింటికి నీలం మధు మీ బిడ్డనై వస్తున్నా అని చెప్తున్నాను. బీఆర్ఎస్ అధిష్టానం మీకు హామీ ఏ విధమైన హామీ ఇవ్వలేదా? వారు ఇచ్చిన హామీలో మీరు సంతృప్తి చెందలేదా? ఎమ్మెల్సీలు ఇస్తాన్నాడు అన్న, ఎమ్మెల్సీ ఇస్తాను, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు, జెడ్పీ చైర్మన్ ఇస్తున్నాను, ఆ వీటి మీద మాకు నమ్మకం లేదన్న. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేను మేము గత 4 గంటల నుంచి చూసినాం. ఒక సర్పంచ్ ఉండి ఇట్లా స్టేట్ వైజ్గా ఎదిగితేనే 12 కేసులు పెట్టించిండు. రేపు మళ్ళీ గెలిచినాక నన్ను ఎదగనిస్తాడన్న, జెడ్పీటీసీని గెలవనిస్తాడా అన్న, స్థానిక ఎమ్మెల్సీ ఇయనిస్తాడా అన్న, ఈ మధుగంతో ఇబ్బంది ఉందా అని చెప్పి ఆయనకు తెలియదా? ఒక కటౌట్ కేసీఆర్ కటౌట్ కడితే గట్టన ఇయ్యలేడు. ఎట్లా నమ్ముతానా ఎమ్మెల్యే నాకు ఇవి చేస్తాడంటే? నేను చిన్నపిల్లగాని కాదు కదా. అయితే నెక్స్ట్ ఎలక్షన్లో కంపల్సరీగా మీరు ఎమ్మెల్యేగా పోటీ, ఏ పార్టీ నుంచి అయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా? ఇంతకుముందు కూడా న్యూస్ ఛానల్ చెప్పినా, తల్లి ఎలే తల్లి దయమైతే ఇంకో తల్లి వచ్చి దత్తత తీసుకుంటా అంటే ఆ తల్లితో నడుస్తా. ఆ దత్త తీసుకునే తల్లి ఎవరు వస్తారు రమ్మంటారు. అది ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ పార్టీ ఇస్తంటే కాంగ్రెస్, బీజేపీ ఎవరు ఇస్తానంటే వాళ్ళతోటి ఉంటా. ఒకవేళ ఈఎంఎం అనుకుంటే ఇండిపెండెంట్గా ప్రజల గొంతయి, ప్రజల మధ్యలో పోతా. 16వ తేదీ నుంచి మీ కార్యాచరణ ఏముంటుంది? చెప్తే కానీ ప్రజలల్లో ఉంటా, ప్రజా సమస్యలు తింటా, మీ బిడ్డనై వస్తున్నా, మీ బిడ్డను మీరు దీవించండి. నీలం మధు ఒక కుటుంబ పాలన గెలిస్తే, ఆయన గెలిస్తే 2 సార్లు గెలిచారు, ఈ అరాచకాలన్నీ చూసారు, మళ్ళీ 3వ సారి గెలిస్తే ఇంతకు త్రిబుల్ అరాచకాలు. ఎందుకంటే ఇప్పుడు టికెట్కు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నాని ప్రజలకు చెప్తాడు, అది వాళ్ళ కార్యకర్తలకు చెప్తాడు, ప్రజల మీద మస్తు కోట్లు చల్లుతా అంటాడు. ఇవన్నీ చల్లినాక గేట్ కింద సంపాదిస్తాడు, మళ్ళీ మనల్ని పీడించి సంపాదిస్తాడు. ఆ పీడించి సంపాదించేటోళ్ళని తెచ్చుకుందామా, ప్రజలు స్వేచ్ఛగా బతికేటోళ్ళని తెచ్చుకుందామా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, అన్ని చేస్తారు. ఓటు వేసేటప్పుడు మాత్రం నీళ్ళ మధుకు వేస్తారు. జన గణ మన అని బీసీ సోదరులు, బహుజన సోదరులు అందరూ ఇస్తారని అనుకుంటున్నాను. మన ముదిరాజులకి టికెట్లు కేటాయించకపోవడానికి కారణం మీరు ఏమని అనుకున్నారు? అది అన్యాయం అని అంటున్నాం కదా, స్టేట్ మొత్తం కూడా అంటున్నాం కదా, ఇది ఎంత ఘోరం అనేది తెలుసుగా. ఇంత 60 లక్షల మందికి ఒక టికెట్ ఇవ్వకపోతే ఎంత బాధ అని. అరే మా సమాజం లేదమ్మా, మేము బయట రాష్ట్రాలలో పుట్టినామా, వేరే దేశంలో పుట్టినామా, తెలంగాణలో పుట్టినాం కదా, అరే మాకు కూడా ఇవ్వాలి కదా టికెట్లు, ఇవ్వాలి కదా. గాలి ఇవ్వలేరు, గీళ్ళని అడుగుతాం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలను అన్ని మతాలను అడుగుతాం. మీ బిడ్డను వేస్తున్నాం, మీ కడుపులో కదా అధికారం పెడుతున్నాం, మీకు కాలు మొక్తనే మా జాతిని బతికించండి, మనం బతుకుదాం, మనం పడంచెరును డెవలప్ చేసుకుందాం, సంపన్న వర్గాలం కలిసి అన్ని మతాలు అన్ని కులాలు. నీళ్ళ మధు వస్తుండే పక్కకు కూర్చునే సీట్లు ఉంటాయి కదా అన్న, ఎంఏ తర్వాత పక్కకు కూర్చున్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, అన్ని కులాలు అన్ని మతాలు ఇట్లా కూర్చునేటట్టు చేస్తేనే మీ అందరి బిడ్డలాగుంటే పటాన్చెరు కాన్స్టిట్యూన్సీని గెలిపిద్దాం, ప్రజలను గెలిపిద్దాం. ఒక అదే వ్యక్తిని గెలిపించినామనుకో మనని మనం అమ్ముకున్నట్టు అవుతుంది. మనం అమ్ముడు పోయేటోళ్ళం కాము, ప్రజలు అందరూ కూడా చాలా మెచ్యూరిటీగా అయ్యారు, చాలా ఆలోచిస్తారు అందరు కూడా ప్రజలు. ఈ పటాన్చెరు ప్రజలందరూ కూడా పటాన్చెరు ప్రజలు గెలవాలనుకుంటుండ్రు, నీలం మధు ఒక్కడు గెలవాలనుకుంటలేడు, ప్రజలు అందరిని గెలిపిద్దాం అనుకుంటుండు, ప్రజల తరపున వస్తుండు, ప్రజలను ఖచ్చితంగా నన్ను కడుపులో పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన ఎంబడి కూడా ఉన్నారు, కార్యకర్తలు ఇంకా వీరతోలు, వాళ్ళందరి కూడా ప్రేమ నా మీద ఉంది. ఎందుకంటే ఆ కార్యకర్తలు కూడా అంటారు, నీలం మధు అన్న ఉండడం వల్లనే మాకు ఇంత విలువ ఇచ్చి ఇంత పక్కకు నిలబెట్టుకొని గిన్ని ఇంత ఖర్చు పెట్టి గిన్ని డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తుండే గా నీలం మధు అన్న ఉంటేనే వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ అంతరా ఆత్మకు మనసుకుండు వాళ్ళు కూడా చెప్తారు. బయటికి మాత్రం ఇది వాళ్ళకి ముంగట అనాలి కాబట్టి అట్లా అంటేనే మాకు ఉంటుంది కాబట్టి అట్లా అంటున్నామన్న, కానీ ఓటు మాత్రం నీకేస్తామన్నా అని కూడా చెప్తారు. ఇప్పటికి బీఆర్ఎస్లో ఉన్నట్టా రాజీనామా చేస్తారు? బీఆర్ఎస్కు 16వ తారీఖు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కూడా గుర్తిస్తలేదు, ఇయ్యలేనప్పుడు ఏం చేస్తాం? నువ్వు ఇంకొకరు ఏ సోదరుడు అన్న వచ్చి మేము ఇస్తాం, మీ పార్టీ టికెట్ వేస్తే గా కండు వేసుకుంటాం, ఈ కండు తీసుకొని ప్రజల మొదలు వేసుకుంటాం. ఇది నీలం మధు చెప్తున్నది.
ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తనను గుర్తించలేదు, సామాజిక వర్గాన్ని గుర్తించకుండా చాలా విధంగా ప్రయత్నాలు చేసిన, ఎన్నో రోజులుగా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసినప్పటికీ ఇక్కడ ఏ విధమైన తనకు తగిన గుర్తింపు లేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఈ నెల 16న తన కార్యాచరణ పూర్తి స్థాయిలో ప్రకటించి ప్రజల్లోనే ఉంటానని నీలమ్మ చెప్తున్నారు. పటాన్ చెరుచి కెమెరామెన్ మోహన్తో నాగేష్ గౌడ్, సివిఆర్ న్యూస్.